ఒక పొలములో ఎండిపోయిన బావి ఉండేది. ఆ పొలము యజమానికి ఒక గాడిద కూడా ఉండేది. ఒకరోజు గాడిద ప్రమాదవశాత్తు ఆ బావిలో పడిపోయింది. అది బయటకు రావడానికి ఎంతో ప్రయత్నించింది. గాడిద అరుపులు విన్న రైతు బావి దగ్గరకు వచ్చి దానిని బయటికి తీయడానికి రకరకాలుగా ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. చేసేదేమీ లేక గాడిదను అలాగే వదిలేశాడు. బావి కూడా ఎండిపోయిందే కాబట్టి భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా బావిని మట్టితో పూడ్చేయడానికి సిద్ధమయ్యాడు. కూలీల సహాయంతో బావిని పూడ్చే పని ప్రారంభించాడు రైతు. అందరూ తనపై మట్టి పోస్తుంటే బావిలోని గాడిద ప్రాణభయంతో అరవసాగింది. కొంతసేపటికి గాడిద అరవడం మానేసి పైనుంచి పోస్తున్న మట్టిని కాళ్లతో చదును చేయడం ప్రారంభించింది. అలా చేస్తూ చేస్తూ ఆ మట్టితో పాటే క్రమముగా పైకి వచ్చి ప్రమాదము నుంచి బయటపడింది.